నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మూసి సుందరీకరణ కాదు పునరుజ్జీవం అన్న సీఎం రేవంత్. అత్యుత్తమ సంస్థలకు డిపిఆర్ బాధ్యతలు అప్పగించామని వెల్లడి. విపక్షాల విమర్శలు సమర్థంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ కసరత్తు. సీనియర్ నాయకులు మంత్రులు విప్లతో ఎదురుదాడికి వ్యూహం. గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన. నిరసనకారుల అరెస్ట్, వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో నేడు కేటీఆర్ వాంగ్మూలం. సాక్షులుగా హాజరు కానున్న గులాబీ నాయకులు. ఇజ్రాయెల్తో యుద్ధంలో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ హతం. ఐడిఎఫ్ దాడిలో మృతి. డిఎన్ఏ పరీక్ష ఆధారంగా ధృవీకరణ.